వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ ఐఐటి కాలేజ్లో కొత్త కోర్సులు రాబోతున్నాయి ఈ కొత్త కోర్సులతో పాటు ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న కోర్సులలో సీట్స్ కూడా ఇంక్రీజ్ చేయబోతున్నారు ఓవరాల్గా ఈ ఇయర్ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్లో ఐఐటి కాలేజ్ సంబంధించి నాలుగు వేల వరకు సీట్లు యాడ్ చేయబోతున్నారు దీనివల్ల ఆటోమేటిక్గా ఎన్ఐటి త్రిపుల్ఐటీ కాలేజ్తో కూడా కట్ ఆఫ్ తగ్గుతుంది ఓవరాల్గా స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే ఈ ఇయర్ కట్ ఆఫ్ ఇంకా చాలా తగ్గుతుంది పర్సెంటేజ్ తక్కువ వచ్చిన స్టూడెంట్కి ర్యాంక్ తక్కువ వచ్చిన స్టూడెంట్స్ కూడా సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇది రియల్గా స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ మెయిన్గా ఐఐటీ కాలేజీలోనే సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే ఇంకా స్టూడెంట్స్కు వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఐఐటీలో మరి ఏ కొత్త కోర్సెస్ ఉన్నాయి నాలుగు వేల సీట్లు ఎలా ఇంక్రీజ్ చేయబోతున్నారు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో సెషన్లో మీకు క్లియర్గా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి మీకు జోసాప్ ప్లస్ సిస్ అప్ కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్ కావాలి కంప్లీట్ గైడెన్స్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ షాట్ వాట్సాప్ పంపిస్తే మీకు డైరెక్ట్గా కౌన్సిలింగ్ సంబంధించి గైడెన్స్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మెంటర్షిప్లో ఏముంటాయి ఎలా ప్రొవైడ్ చేస్తామనేది మీకు వీడియో పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను చూడండి అలాగే మన ఛానల్లో ఒక్కసారి మీరు కమ్యూనిటీ పోస్ట్ ఓపెన్ చేస్తే మన ఛానల్లో హోమ్ వచ్చిన తర్వాత కమ్యూనిటీ పైన క్లిక్ చేస్తే మీకు ట్వంటీ ట్వంటీ త్రీలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ వాళ్ళకి ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది ఎటువంటి ఇష్యూస్ వస్తే వాళ్ళకి కావాల్సిన సీట్స్ ఇవ్వడానికి ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసి ఛాయిస్ ఫీలింగ్ చేయడం జరిగింది ఇలా కంప్లీట్గా మీకు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్తో జరిగిన కన్వర్జేషన్ స్క్రీన్ షాట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈజీగా సాల్వ్ చేయడం జరుగుతుంది అంత ఎక్స్పీరియన్స్ మన దగ్గర ఉంది కాబట్టి అంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్కి గైడ్ చేశాం కాబట్టి సో మరి మనకు సీట్స్ ఎలా ఇంక్రీజ్ చేస్తున్నారంటే ఫస్ట్ న్యూ కోర్సెస్ అనేవి ఇప్పుడు మనకు ఐఐటి కాలేజ్లో ఎందులో ఉన్నాయనేది కూడా క్లియర్గా ఇచ్చారు ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఐఐటి బాంబేలో క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ వచ్చింది ఐఐటి మద్రాస్లో ఈ మొబిలిటీ మెడికల్ ఇంజనీరింగ్ సస్టైనబిలిటీ వాటర్ సెక్యూరిటీ అండ్ గ్లోబల్ ఐఐటి తిరుపతిలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఐఐటి హైదరాబాద్లో డిసిప్లినరీ పీహెచ్డి కోర్సుల్లో కొలాబరేటివ్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కోర్సెస్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ ఫైవ్ ఐఐటీస్తో ఈ న్యూ కోర్సెస్ రావడంతో పాటు ఓవరాల్గా ఇవన్నీ ఓన్లీ ఇవి కలుపుకుంటేనే ఫోర్ థౌజండ్ సీట్స్ అవుతాయంటే కాదు మనకు ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న బ్రాంచెస్ మెయిన్గా సిఎస్ఈ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్కే డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ బ్రాంచెస్ సంబంధించిన సీట్స్ కంప్లీట్గా ఇంక్రీజ్ చేయాలనేది మనకు ఆల్రెడీ ప్రపోజల్ ఉంది ఆ ప్రపోజల్లో భాగంగానే ఐఐటీస్లో సీట్స్ అయితే ఇంక్రీజ్ చేయబోతున్నారు టోటల్గా ఏ కాలేజీలో ఇంకా ఎన్ని సీట్స్ ఇంక్రీజ్ చేస్తారు కౌంట్ ఏంటి అనేది మనకు సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అయిన వెంటనే తెలుస్తుంది సీట్ మ్యాట్రిక్స్ మనకు రిలీజ్ చేయడానికి టైం పడుతుంది సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ అవుతే ఏ కోర్స్ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ అనేది కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి ప్రస్తుతానికి న్యూగా వచ్చిన కోర్సెస్ అయితే ఈ ఫైవ్ ఐఐటీస్లో ఈ కోర్సెస్ ఉన్నాయి వీటిలో కూడా చాలామందికి ఇంట్రెస్ట్ కూడా ఉంది ఐఐటీలో ఒక కోర్స్ స్టార్ట్ చేశారంటేనే దానికి డిమాండ్ ఉందని మీనింగ్ డిమాండ్ లేని కోర్సెస్ ఏది ఐఐటిలో ఇంట్రడ్యూస్ చేయరు ఇక్కడ మనకు ఐఐటి మద్రాసులో న్యూ కోర్స్ ఉంది చూడండి ఈ కోర్స్ ఐఐటి మద్రాసులో సస్టైనబిలిటీ కోర్సు తర్వాత జర్మన్ యూనివర్సిటీస్ సహకారంతో వాటర్ సెక్యూరిటీ అండ్ గ్లోబల్ చేంజ్ కోర్సును జాయింట్ మాస్టర్ ప్రోగ్రాంగ్గా ప్రారం ప్రారంభించనున్నారు సో జర్మన్ యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఈ కోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది డిమాండ్ ఉన్న కోర్సెస్ మాత్రమే ఐఐటీలో వస్తూ ఉంటాయి ఇప్పుడు ఐఐటీస్లో ఈ కోర్సెస్ వచ్చాయి కాబట్టి ఆటోమేటిక్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మనకు సపోజ్ ఇప్పుడు ఫైవ్ థౌసండ్ ఉందండి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం ఈ కట్ ఆఫ్ నుంచి ఇప్పుడు ఫోర్ థౌజండ్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకు టోటల్గా లాస్ట్ ఇయర్ ఒక ఉన్న సీట్స్ కనుక ఎందున్నా చూడండి సెవెంటీన్ త్రీ ఎయిటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి ఇప్పుడు ఫోర్ థౌజండ్ సీట్స్ యాడ్ అవుతే ఏమవుతుంది ట్వంటీ వన్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ స్టూడెంట్స్ మనకు ఐఐటీస్లోకే వెళ్ళిపోతారు అంటే మనకు ఫోర్ థౌజండ్ సీట్స్ ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్ కాంపిటీషన్ తగ్గినట్టే కదా ఆటోమేటిక్గా ఎన్ఐటీస్ త్రిబుల్ ఐటీస్లో కూడా కట్ ఆఫ్ చాలా తగ్గిపోతుంది దానివల్ల పర్సంటేజ్ ర్యాంక్ తక్కువ వచ్చిన స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది ఇలాంటి డిసిషన్స్ ఎన్ఐటీస్ ఐఐటీస్ తీసుకోవడం వల్ల ప్రతి ఇయర్ మనకు నార్మల్గా అయితే ప్రతి ఇయర్ టూ థౌసండ్ సీట్స్ వరకు ఇంక్రీజ్ చేయాలి అన్ని కాలేజ్ కలిపి అనేది ఎప్పుడో తీసుకునే డిసిషన్ మనకు ప్రతి ఇయర్ టూ థౌసండ్ సీట్స్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి దాంతోపాటు ఇప్పుడు ఐఐటీలోనే ఫోర్ థౌజండ్ వరకు సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే ఆల్మోస్ట్ ఇక్కడ కట్ ఆఫ్లో చాలా డిఫరెన్స్ వస్తుంది దీనివల్ల స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసే చూడండి మనకి ఇప్పటి వరకు ఆల్రెడీ ఉన్న సీట్స్తో పాటు కొత్త సీట్లు చేరడంతో కట్ ఆఫ్ స్కోర్ తగ్గి మరింత మంది విద్యార్థులకు సీట్లు అందుబాటులోకి వస్తాయి అనేది క్లియర్గా మనకు ఆర్టికల్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఆర్టికల్ అయినా కాదు ఆటోమేటిక్గా మీకు కూడా సింపుల్గా అర్థమవుతుంది ఇప్పుడు టెన్ సీట్స్ పెరిగాయంటే టెన్ ర్యాంక్స్ వరకు కట్ ఆఫ్ తగ్గినట్టే కదా ఆటోమేటిక్గా ఇదే సిచ్యువేషన్ మనకి ఈ ఇయర్ ఉండబోతుంది దీనివల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంది ఈ డిసిషన్ ఐఐటీస్ తీసుకోవడం చాలామంది విద్యార్థులకు చాలా బెనిఫిట్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరి డ్రీమ్ ఐఐటీలో చేరడం అనేది అలాంటి డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి ఉన్న సీట్స్ చాలా తక్కువ ఈ సీట్స్కి కాంపిటీషన్ ఆల్మోస్ట్ క్వాలిఫై స్టూడెంట్స్ ఫార్టీ వరకు ఉంటారు సో ఇప్పుడు ఈ సీట్స్కి ట్వంటీ వన్ థౌసండ్ సీట్స్ వచ్చాయంటే మనకు క్వాలిఫై అయ్యే స్టూడెంట్స్తో కంపేర్ చేస్తే ఎన్ని సీట్స్ ఉంటాయి ఫార్టీ థౌజండ్ స్టూడెంట్స్ క్వాలిఫై అవుతాయి అండ్ అండ్ యావరేజ్గా ట్వంటీ వన్ థౌజండ్ సీట్స్ ఉన్నాయంటే వన్ ఇస్ టూ టూ కాంపిటీషన్ చాలా ఈజీ కాంపిటీషన్ అయిపోతుంది ఇంకా ఐఐటి కూడా చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ మీకు మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను